హలో హాయ్, వెల్కమ్ టు హ్యాపీ గౌతమి కుట్టి. ఈరోజు అయితే చూస్తూ ఉంటారు కదా, వేస్ట్ రైస్ బ్యాగ్ని నేను కన్వర్ట్ చేసినాను టాయ్స్ బ్యాగ్గా. టాయ్స్ని అయితే నేను స్టోర్ చేసినాను. మీరైతే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, జస్ట్ 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారా, నేను జస్ట్ స్టాప్లర్ని అయితే యూజ్ చేసినాను 10 మినిట్స్లో చేసుకునే కోసం. అండ్ మిషన్ వర్క్ అయితే నేను మిషన్ స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు. మీరైతే మిషన్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా ఇయర్స్ ఎంత వెయిట్ ఎత్తినా అదే హ్యాండిల్ అవుతుంది అనమాట. ఇది ఇంకొకటి అయితే నేను చేసి పెట్టుకున్నాను వేరే ఏమైనా స్టోర్ చేసుకునే కోసం. ఇంకెలా చేయాలని అయితే నేను చూపించేస్తాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా జస్ట్ ఈ బ్యాగ్ని. ఈ బ్యాగ్లో వచ్చేసి మనం థ్రెడ్ రిమూవ్ చేస్తాం కదా, అప్పుడైతే హోల్స్ అనేది పడుతుంది. సో ఇలా అయితే చేసుకొని ఇంకా హోల్స్ పడిండే ప్లేస్ అయితే కొద్దిగా అంత ఇది ఉండదు. సో నేనైతే ఆ ఒక హోల్స్ ఉండే ప్లేస్ని అయితే క్లీన్గా కట్ చేసేస్తానమాట. ఇలా ఏమైనా ఉంటే కూడా జస్ట్ రిమూవ్ చేసేయండి, ప్రైస్ ట్యాక్స్ ఇలా ఉంటే. లేదంటే కనుక ఏం ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది రిమూవ్ చేయకపోతే కూడా పర్వాలే, నేనైతే జస్ట్ రిమూవ్ చేసేసి ఏమైనా ఇంకా వేరే చేసేటప్పుడు ఇంకా స్టిక్కీగా అవుతుంది అని. ఇక ఇక్కడైతే చూస్తూ ఉంటారు కదా జస్ట్ దీన్ని హోల్స్ ఉండే ప్లేస్ని అయితే రిమూవ్ చేసేసి ఇంకా క్లియర్గా దాన్ని అయితే క్లీన్గా రిమూవ్ చేసేసి ఇంకొద్దిగా అయితే మనము కట్ చేసుకోవాలి హ్యాండిల్ కోసం. ఇదైతే వేస్ట్. సో దీన్నైతే నేను ఇలా రిమూవ్ చేసేసి దీన్ని అయితే కరెక్ట్గా పెట్టుకొని ఇంకొద్దిగా ఇలా అయితే కట్ చేసుకోండి మీరు. ఇది కూడా చూడండి కొద్దిగా ఇదిగా ఉంది. సో దీన్ని కూడా నేను కట్ చేసేస్తా ఉన్నాను. ఇదైతే వేస్ట్ బికాస్ ఆ హోల్స్ ఉంటుంది కదా. సో ఇంకా అది ఇంక ఇప్పుడైతే హ్యాండ్లింగ్ కోసం హ్యాండిల్ పెట్టుకోవాలి కదా, దానికోసం ఇలా అయితే కట్ చేసుకోవాలి మీరు. అసలు ఇది రైస్ వేస్ట్ బ్యాగ్ అయితే కాదు, వేస్ట్ అవ్వదు బ్యాగ్స్, బట్ స్టిల్ ఇలా యూస్ చేసే బదులు మనం ఇలా బ్యాగ్స్ చేసుకొని యూస్ చేస్తే సూపర్ లుక్ ఉంటుంది. సో దానికోసం ఇంక ఇక్కడ చూస్తూ ఉంటారు కదా జస్ట్ ఇలా అయితే చేసేసి ఇంకా ఇదైతే హ్యాండ్లింగ్ కోసం ఇంకా దీనైతే నేను చూపిస్తాను ఎలా హ్యాండిల్ ఇచ్చేసుకోవాలి అని. ఇప్పుడైతే మనం చేయాలి ఈ బ్యాగ్ని అయితే ఇలా జస్ట్ దీన్ని ఈ ఒక సైడ్ని అయితే లోగా ఇచ్చేసేసి మనం అయితే ఇలా బ్యాగ్ని అయితే యూస్ చేసుకోవాలి. సో దట్ అస్సలు తెలీదు మనం ఇంకా రైస్ బ్యాగ్లో యూస్ చేస్తూ ఉన్నామని. సో క్లియర్గా చూస్తే మాత్రం తెలుస్తుంది, బట్ లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలా క్లియర్గా అయితే తెలీదు. ఇంకా దీంట్లో అయితే మీరు ఎన్ని ఫ్యాషన్స్ కావాలో అన్ని ఫ్యాషన్స్ చేసుకోవచ్చు. కొద్దిగా యెల్లో కలర్ తెరిసే మార్క్స్ కూడా పెట్టి మీరు హ్యాండ్లింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ నేను ఇలా వైట్లోనే చేస్తూ ఉండా. ఇప్పుడు చూస్తూ ఉండారా ఎంత క్లియర్గా ఉంది అని. ఇంకా జస్ట్ దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి పిన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిన్ చేస్తూ ఉన్నాను, మీరైతే మిషన్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జస్ట్ పిన్ చేసేసి నేను దాన్ని ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొన్ని లైక్ మోర్ ఓవర్ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీ ఒక మోటివేషన్ అయితే నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ మీరు అందరూ చేసుకుంటారు అనుకుంటా ఉండా. ఆల్రెడీ చేసిండే వాళ్ళకి థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎవరైనా చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఇలా అయితే పిన్ చేసేసి ఇంకా దీనిపైన ఇంక నేనేం జస్ట్ మాట్లాడేది ఏమి ఉండలేదు. మీకు జస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. జస్ట్ చూస్తానండి. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఇలా బ్యాగ్స్ అయితే చేసుకోండి, 100% యూస్ఫుల్ అవుతుంది. హోప్ మీ అందరూ ఈ వీడియోని లైక్ చేస్తారు అనుకుంటా ఉండా. లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మీరు జస్ట్ చూసేయండి దీన్ని ఎలా ఎండ్ చేస్తానని అయితే మీకు తెలుస్తుంది.